हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाला मंदी फेस मीद मोटिमल उन्नाई अलागे मच्चलु उन्नाई चाला मंदी रोजुले इब्बंदी पड़ुतुन्नारु। अलागे ना कामेंट कूडा चेशारन्नमाट मोटिमल पोगोट्टडानिकि ओक मंची टिप उंटे चेप्पु अक्का अनि चेप्पेसि। काबट्टि ई रोजु वीडियोलो चेप्पे टिप अनेदि चाला एफेक्टिव गा पनि चेस्तुंदि। మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి మీకు వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది చక్కగా కనిపిస్తుంది అన్నమాట। మనం ఇందులో యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది। కాబట్టి ఎవ్వరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వద్దు, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియోలో ఎలా అయితే చెప్తున్నానో ఆ విధంగా తప్పకుండా ట్రై చేస్తే మీకు ఫేస్ మీద ఉన్న మొటిమలు మచ్చలు తర్వాత నలుపు మొత్తం కూడా పోయి ఫేస్ అనేది చక్కగా క్లియర్ అవడానికి క్లీన్ అవడానికి చాలా ఎఫెక్టివగా పనిచేస్తుందన్నమాట। కాబట్టి తప్పకుండా వీడియోని చూడండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మనకి కావాల్సినవి ఏంటంటే ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకులను తీసుకోండి। పుదీనా అనేది ఫేస్ మీద ఉన్న మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట। రిజల్ట్ కూడా మీకు చాలా త్వరగా రావడానికి ఈ పుదీనా అనేది అద్భుతంగా పనిచేస్తుంది। వీటిలో ఉండే విటమిన్స్ అనేవి మన స్కిన్ కి డ్యామేజ్ అయిన స్కిన్ ని కూడా మంచిగా చేసేలా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది। అలాగే స్కిన్ మీద ఉన్న ముడతల్ని గాని మచ్చల్ని గాని పిగ్మెంటేషన్ గాని ఎలాంటి ఉన్నా సరే వాటి మొత్తాన్ని కూడా పోగొట్టేసి స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా యూస్ అవుతుందన్నమాట। కాబట్టి ఎంతో కాలం నుంచి మొటిమలు ఉన్నా సరే మచ్చలు ఉన్నా సరే వాటి మొత్తాన్ని కూడా మీకు ఒక వన్ వీక్లోనే పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। కాబట్టి పుదీనాని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గుప్పెడు వరకు తీసుకోండి। అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి వేపాకులు అన్నమాట। వేపాకులు కూడా లేతగా ఉన్న వేపాకులను తీసుకోండి, ముదిరిపోయి కాకుండా ఈ విధంగా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట ఆకులు అనేవి, వాటిని తీసుకోండి। వేపాకులను కూడా దుమ్ముదులు లేకుండా వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని తీసుకోండి। వేపాకు కూడా స్కిన్ మీద ఉన్న మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది। దీంట్లో యాంటీ బ్యాక్టీరియా గుణాలు అలాగే యాంటీ ఫంగల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మొటిమలకు కారణమైన ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాని పూర్తిగా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది। అలాగే మొటిమల ద్వారా చాలామందికి తగ్గిన తర్వాత మచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట, అలా మొటిమల నుంచి మచ్చలు రాకుండా చేయడానికి కూడా వేపాకు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఇంకా ఏంటంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ని నలుపుని మృతకణాలు అన్నిటినీ కూడా పోగొట్టేసి చక్కగా ఫేస్ అనేది క్లీన్ అవడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట। నెక్స్ట్ మనకు కావాల్సింది అలోవెరా జెల్, అంటే మనం ఇంట్లో పెంచుకునే కలబందం తీసుకోండి। కలబంద తీసుకొని లోపల ఉన్న గుజ్జుని తీసుకోండి ఒక స్పూన్ వరకు, అంటే మీ దగ్గర కనుక కలబంద లేకపోతే కనుక బయట దొరికే కెమికల్స్ లేని అలోవెరా జెల్ని ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు। కలబంద అనేది ఫేస్ మీద ఉన్న మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। ఇంకా ఏంటంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అలాగే మృతకణాలను పోగొడుతుంది, అలాగే నలుపుని పోగొడుతుంది, ఫేస్ని చక్కగా వైట్నింగ్ అవడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। స్కిన్ అనేది చక్కగా గ్లో రావడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట కలబంద అనేది। కాబట్టి మీరు కలబందని అయితే కనుక ఒక స్పూన్ వరకు లోపల ఉన్న గుజ్జుని తీసుకోండి, తర్వాత వీటిని మీరు ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి। నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే లవంగాలు అన్నమాట। లవంగాలు అనేవి ఒక 5 నుంచి 6 వరకు తీసుకుంటే సరిపోతుంది। లవంగాలు కూడా ఫేస్ మీద ఉన్న వీటిలో ఉండే పోషకాలు అనేవి విటమిన్స్ అనేవి మన స్కిన్ని డ్యామేజ్ కాకుండా ఉండడానికి బాగా యూస్ అవుతుంది। అలాగే ఏంటంటే స్కిన్ మీద ఉన్న మొటిమలు కానీ మచ్చలు కానీ తర్వాత ఎలాంటివి ఉన్నా సరే ఎఫెక్టివ్గా పోగొట్టడానికి లవంగాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట। కాబట్టి మీకు ఎంతో కాలం నుంచి ఉన్న మొటిమలైనా సరే మచ్చలైనా సరే చాలా ఈజీగా మేము పోగొట్టడానికి లవంగాలు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి। కాబట్టి మీరు లవంగాలను అయితే కనుక ఒక 5 నుంచి 6 వరకు తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువేమీ అవసరం లేదన్నమాట, చాలా బాగా పనిచేస్తాయి ఫేస్కి అయితే కనుక। కాబట్టి వీటిని కూడా మీరు గిన్నెలోకి తీసుకోండి। నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక లాస్ట్గా
రోజ్ వాటర్ అన్నమాట. ఈ రోజ్ వాటర్ని మీరు ఒక 2 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. రోజ్ వాటర్ కూడా ఫేస్ మీద ఉన్న మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే ఫేస్కి మంచి టోనర్ లాగా యూస్ అవుతుంది. అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి కూడా ఈ రోజ్ వాటర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. మీరు ఏది తీసుకున్న రోజ్ వాటర్ అయినా సరే లేదంటే అలోవెరా జెల్ ఈ రెండు కూడా ఏంటంటే మీకు కెమికల్స్ లేనివే తీసుకోండి. ఎందుకంటే కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తే మళ్ళీ ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇవి రెండు తీసుకోండి. మిగిలినవి ఎలాగో మనం తీసుకున్నవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ని కూడా ఈ గిన్నెలోకి వేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని మిక్సీ వేసుకొని మీరు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ టిప్ అనేది మొటిమల్ని మచ్చల్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఒక స్పూన్ వరకు ఏం చేస్తారంటే గంధం మనకి కెమికల్ లేనిదే దొరుకుతుంది అన్నమాట, దాన్ని యూజ్ చేయండి. గంధం వల్ల ఏంటంటే ఒకవేళ మీకు వేడి చేసినా సరే మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి గంధంని యాడ్ చేయడం వల్ల వేడి చేయడం అలాంటిది ఏమి ఉండదు అన్నమాట. చక్కగా మొటిమల్ని పోగొట్టడానికి మచ్చల్ని పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో రావడానికి కూడా ఈ గంధం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి గంధంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఎక్కువగా ఆయిలీ ఫేస్ ఉండడం వల్ల మొటిమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫేస్ మీద ఆయిల్ అనేది రాకోకుండా మినిమం 3 సార్లు అయినా సరే, రోజుకి 3 సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆయిలీ ఫుడ్స్ని జంక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోకూడదు, చాలా తక్కువ తీసుకోండి. అలాగే వాటర్ని మినిమం 4 నుంచి 5 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తీసుకుంటే ఆయిలీనెస్ మొత్తం కూడా పోయి స్కిన్ అనేది మంచి గ్లో ఉంటుంది. అలాగే మొటిమలు మచ్చలు కూడా పోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలనేది చూద్దాము. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మీ ఫేస్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకోండి. ఒకవేళ మీకు ఫేస్ మొత్తం అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక ఎక్కడైతే మొటిమలు మచ్చలు ఉన్నాయో దానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఫేస్ మొత్తానికి అప్లై చేస్తేనే ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. చక్కగా ఫేస్ మీద ఉన్న అన్ని రకాల మచ్చలు కూడా పోగొట్టడానికి ఈ ప్యాక్ అనేది 100% చాలా బాగా యూస్ అవుతుంది. మనం ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి మచ్చలు మొటిమలను పోగొట్టేసి ఫేస్ అనేది చక్కగా క్లీన్ అవ్వడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చక్కగా రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా ఒక 1 వీక్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా రిజల్ట్ రాకపోయినా సరే ఈ ప్యాక్ అనేది మీకు మంచి రిజల్ట్ రావడానికి బాగా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అప్లై చేసుకొని మినిమం ఒక 30 మినిట్స్ అయితే కనుక ఉంచుకోండి. 30 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇంతకు ముందు ఉన్న ఫేస్ కన్నా ఇప్పుడు చక్కగా కొంచెం గ్లో అనేది ఉందన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ విధంగా వారానికి కనీసం 1-2 రోజులు ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.